టు మై ఛానల్. చరణ్ పాదక అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ అద్దకు వారికి వెళ్తున్నాము. అంటే ఎవరైనా అద్దకు వారికి వెళ్ళాల్సిందే, అది హాఫ్ అన్నమాట. అక్కడ నుంచి పైన అమ్మ భవన్కి సేమ్ డిస్టెన్స్, కింద నుంచి అద్దకు వారికి ఎంత డిస్టెన్సో. మీరైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మధ్యలో ఈ డోల్ సాంగ్స్ ఇవన్నీ మేము మా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఇప్పటికైతే మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. राजी की दास आई है माता रानी की आई, उनकी पढ़ाई में बरकत कराई. ఇదే అద్దకు వారి. ఫైనల్లీ మేము మిడ్ నైట్కి వెళ్ళిపోయాము అద్దకు వారి. నైట్ టైం కాబట్టి వీడియో తీయలేము కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా 6 ఆ టైంది. ఇది ఇక్కడ అందరు ఇలా కింద పడుకోవాల్సిందే ఎవరైనా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి మాకు బెడ్ కావాలి, మాకు రూమ్ కావాలి అనే సిచ్యువేషన్ ఉండదు. అప్ప కూర్చోడానికి పడుకోవడానికి ఏదైనా ప్లేస్ దొరికితే చాలా అనిపిస్తుంది. రాలే కాకపోతే దాంట్లో అయిపోయాయి నీళ్ళు. ఉన్నాయి ఉన్నాయి. అదే కదా. రావట్లేదు అసలు. ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత బాగుందో చూడండి. మేఘాలు కొండల మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. భవన్కి అని డిస్టెన్స్ రాశారు కానీ ఆ పాయింట్ ముందు 0 నా 1 నా అనేది మాత్రం లేకుండా పోయింది. ఎలా తెలుస్తుంది చెప్పండి. Thank you.
పైన భవన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి లాకర్ రూమ్లో పెట్టి అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం చాలా 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 బాగా జరిగింది. ఆ తర్వాత భైరవ బాబా మందిర్ వెళ్ళాము. అటు నుంచే రోప్ వేలో వెళ్ళాలి. వెళ్ళాము, భైరవ బాబా మందిర్ దర్శనం కూడా అయిపోయింది. నేను ఏవేవో ప్లాన్ చేసుకుంటున్నాను కానీ ఏవేవో జరుగుతున్నాయి, ప్లాన్ ప్రకారం మాత్రం జరగట్లేదు. ఏదైతే ఏముంది అంత బలతో సబ్బల అంటారు కదా, అలా మొత్తాన్ని దర్శనం అయితే అయిపోయింది. ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. మేము వెంటనే కిందికి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే అక్కడ అకామిడేషన్ లేదు. సో కిందికి వెళ్తున్నాము. అస్సలు వీడియో తీసే అంత ఓపిక కూడా లేదు. ఫుల్ ఫుల్ అంటే ఫుల్ కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ కర్ర సహాయంతోనే నడుస్తున్నా, లేకపోతే అబ్బా మామూలుగా లేదు, అలవాట్లేదు కదా ఇంత ఇన్ని కిలోమీటర్స్ నడవడం అనేది. అందుకని మామూలుగా రాట్లా కాళ్ళ నొప్పులు. కానీ ఎనర్జీ ఏమీ డౌన్ అవ్వలేదు, కాకపోతే కాళ్ళ నొప్పులు మాత్రం వస్తున్నాయి. సో ఇంతటితో ఈ వైష్ణోదేవి యాత్ర అనేది అయిపోయింది. వైష్ణోదేవి యాత్ర చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.